ఇంట్రడక్షన్ షాట్ అదిరింది బాబు. ఈ ఐడియా ఇచ్చింది మీరే, ఎంటైర్ క్రెడిట్ మీకే బాబు. ఏం లేదు ప్రసాద్, చిన్న కామన్ సెన్స్. మనకున్న బిరుదు ఏంటి? ఫైర్ స్టార్. ఫైర్ బ్యాక్ గ్రౌండ్ లో అలా టర్న్ ఇచ్చుకుని జస్ట్ వాక్ చేసాం అనుకో, క్లాప్స్. మీ డైరెక్టర్స్ మాస్ పర్స్ తెలియాలా? అవును బాబు, కరెక్ట్. యాక్చువల్ గా ఇవన్నీ మీరు చేసుకోవాల్సిన పనులు. మన పనులు మనం చేసుకొని ఇస్తేనే ప్రసాద్. ఏంటి మా పనులు కూడా మీరు చేసి స్ట్రైన్ అవుతున్నారని? అల్టిమేట్ గా మనకు కావాల్సిన సక్సెస్ ఆయన నువ్వు చేసేవని స్టిల్ సార్. యాక్షన్ లో తీసుకోవచ్చు కదా, స్టడీ బ్లాక్ గా స్టూపిడ్. తీసుకో ప్రసాద్, నువ్వు వెళ్ళి కూర్చోవా. నువ్వు బాయ్ ఎవరో బావా తీతి. ఈ డబ్బా తొండకు విగ్గు పెట్టినట్టుగా ఉన్నాడు. ప్రసాద్ గారికి నేర్పి, స్టిల్ సోడికి నేర్పి, వీళ్ళు ఇండస్ట్రీకి ఎందుకు వస్తారు అండర్స్టాండ్ అట్లా. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా రామచంద్రరావు, ఏంటి విశేషాలు? మన సినిమా 50 రోజులు కూడా తీసేస్తున్నాను అంటే బాబు. ఆ ప్రొడ్యూసర్ చెప్పి ఆడమని చెప్పవా? ఆ మాట చెప్పానండి. ఆ లాస్ట్ మాల మీరు చేయమంటున్నారా? వద్దులేరా, వాళ్ళు గొడవ వాళ్ళు పడతారు. చిన్న ప్రెస్ మీట్ అండి. ప్రెస్ మీట్ ఉందని ముందే నాకు చెప్పాలి కదా. సినిమా ప్రెస్ మీట్ కాదండి. మరి ఏంటి? చిన్న సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. ఏంటి, పోలియో చుక్కలు వేసుకోండి, నడుగు సీట్ బెల్ట్ సరిగ్గా పెట్టుకోండి, ఇదేనా? అదేం కదండి బాబు, ఆ చిన్నగడి గురించి అండి. ఆడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు, డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఖండిస్తానండి. టాపిష్ గా పెట్టుకోమా, షాడో సీన్ లేకుండా చూసుకో. ప్రియమైన ప్రేక్షకులకు అభిమానులకు మీ సాల్మన్ రాజు నమస్కారం. ఈ రోజు ఏ పేపర్ చదివినా, ఏ ఛానల్ చూసినా, జిన్నాబాయి వాణి చంపాడు, జిన్నాబాయి వీణి నరికాడు అలాంటి ఒక భయంకరమైన క్రిమినల్ ఈ జనారణ్యంలో తిరుగుతుంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? అదే నా లాస్ట్ మూవీలో నేను పోలీస్ ఆఫీసర్ గా ఇలాంటి భయంకరమైన క్రిమినల్స్ 100 మందిని నా ఎడం చేత్తో మట్టి కరిపించా. అప్పుడు కుడి చేయి ఫ్రాక్చర్ అయ్యి. అలాంటిది రియల్ పోలీస్ ఏం చేస్తున్నారు? పప్పి షేమ్. కట్ చేసుకోమా, ఎమోషన్ క్యారీ అయింది కదా. ఇదిగో కెమెరా యాంగిల్ మార్చడా. నువ్వు చెప్పవా ప్రసాద్, మీరు చెబుతున్నారు కదా సార్, ఇద్దరు ఎందుకు? ఇదిగో బాబు నా డైలాగ్ తోటి ట్రాలీ మూవ్ చేసుకో. అసలు ఎవడండి ఈ జిన్నాబాయి? వాడొక పిచ్చి కుక్క అయితే కలిచేస్తా, వాడొక పేడ పురుగ అయితే పిసికేస్తా, వాడొక చెడ పురుగ అయితే నలిపేస్తా. హైర్ సార్, సల్మాన్ రాజ్ పెద్ద యాక్షన్ హీరో. యాక్షన్ హీరో మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. ఆ గోడ మీద పిడకలు కొట్టి స్టెప్ ఉంది, అది సెట్ చేయి. అలాగే టెన్షన్ అవకరా, నన్ను ఫాలో చేసి. కెమెరా 1 2. దట్స్ ఇట్. చాలా బాగా చేశారు సార్. ఏమయ్య మరి ఇందాక ఏమైంది మూమెంట్? ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్ బట్టి మూమెంట్ కంపోజ్ చేసుకోవాలి. అసలు ఇవన్నీ డైరెక్టర్ చెప్పాలి మీకు. ఏమయ్య ప్రసాద్ బాబు, ఇవన్నీ నువ్వు చూసుకోవాలయ్యా. అవును బాబు. బాబు యాజ్ ఇట్ ఇస్ ఈ లొకేషన్ లో మీ వర్క్ పూర్తి అయింది, షిఫ్టింగ్ మీరు ఆ మేకప్ ఫ్యాన్ లో రిలాక్స్ అవ్వచ్చు. ఓకే రారా మన వెళ్దాం. బాబు బాబు బాబు, అమ్మాయికి వేరే మూమెంట్ ఉంది, హైడ్ అయిన తర్వాత తీసుకోవాలి. అయ్యో సెట్ పీకేస్తున్నారు బాబు. కంగారు పడకు, నిన్ను కాదు స్టాఫ్ ని. సెట్ పీకేయాలంటే ఈయన పీకేస్తే వదిలిపోద్దు, ఫారెస్ట్ షెడ్యూల్ కి అవైట్ చేసేద్దాం రా. సార్ ఆయనే రానట్టున్నాడు సార్. అలవా మాదిరి అనగలండి. ఈ ప్రసాద్ గారు ఒకటి చంపేస్తున్నాడు. రెమ్యూనరేషన్ ఎక్కువ, డైరెక్షన్ తక్కువ. నీడికి వెల్కమ్ మిస్టర్ ఫైవ్ స్టార్ సల్మాన్ రాజు. నీలాంటి పెద్ద హీరోని ఇంత క్లోజ్ గా చూస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. నన్ను చూడడానికి ఇంత యాక్షన్ సీన్ కండక్ట్ చేయాలా? అభిమానం వెరు తల వేసిన ఫ్యాన్ లా ఉన్నావే. ఓకే చూసావు కదా, వస్తా. ఇంతకీ నేను ఎవరు అడగలేదు. చెప్పావు కదా మా ఫ్యాన్ అని. కాదు మరి గెస్ట్ చేయి. సారీ ఐ కాంట్. చిన్నభాయ్